టాక్సీ డ్రైవర్లకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ శుభవార్త వెల్లడించింది. టాక్సీ డ్రైవర్లు, ఆటోలు, ఈ రిక్షాలు, ఫుడ్ డెలివరీ చేసే ద్విచక్ర వాహనాల డ్రైవర్లు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సు లేకుండానే ప్రైవేట్ డ్రైవింగ్ లైసెన్సుతో నడపవచ్చని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీలుగా ప్రైవేట్ డ్రైవింగ్ లైసెన్సులుంటే చాలు, టాక్సీలు, ఆటోలు, ఈ రిక్షాలు నడిపేలా చర్యలు తీసుకోవాలని గత ఏడాది జులైలో సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచనలపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రైవేటు లైసెన్సు ఉన్న టాక్సీలు, ఆటోలు, ఈ రిక్షాలు నడిపేలా అనుమతించాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా రవాణా వాహనం నడిపించాలంటే కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా పెట్టడం వల్ల ప్రైవేట్ లైసెన్స్ పొందిన ఏడాది కాలానికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తున్నారు. ఈ కమర్షియల్ లైసెన్సుల జారీలో అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో టాక్సీ డ్రైవర్లకు ప్రైవేట్ డ్రైవింగ్ లైసెన్సులుంటే చాలని కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. దీనివల్ల టాక్సీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ట్రక్కులు, బస్సులు, ఇతర పెద్ద రవాణా వాహనాలు నడపాలంటే మాత్రం కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.